हाय नमस्ते वेलकम बैक अंडी कनक मन वीडियो 10 डिफरेंट जॉर्जेट सारीस शेयर चेयडानिकि रेडीगा पट्टुकोच्चानु अन्नी कूडा मन बजेट रेंज लो अयिते गनुक डिफरेंट कलर्स लो चाला फैब्रिक अयिते गनुक स्मूत गा उन्नटुवंटि सारीस నేను కట్టుకున్న సారీ ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా. ఫ్రమ్ మీషో అండి. నేనైతే కనుక మొన్న ఐ థింక్ నిన్న అనుకుంటా మన వీడియో అప్లోడ్ అయింది, దానిలో కూడా ఈ సారీ నేను షేర్ చేశాను. చక్కని జార్జెట్ సారీ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంకొక సారీ కూడా తెప్పించాను అనమాట. ఇది ఈ దీంతో అయితే కనుక మనం మొదలు పెడదామండి. కంప్లీట్ సారీ అయితే కనుక లుక్ ఎలా వచ్చిందనేసి ఫస్ట్ అయితే కనుక మనం ఈ సారీతో అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు నేను కట్టుకున్నటువంటి సారీతోనండి కంప్లీట్గా అయితే కనుక అవుట్లైన్ అంతా కూడా ఇట్లాగా లేస్ బార్డర్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. సో చాలా మంచి సారీ, నాకైతే కనుక చాలా బాగా అనిపించింది. సో నేను అందుకే ఆర్డర్ చేసి ప్లేస్ చేశాను అనమాట. ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను మీకు నిన్న వీడియోలోనే చూపించాను. అయినా కానీ కంప్లీట్ వేసుకుని కట్టుకున్న లుక్ కూడా నేను సైడ్ అయితే కనుక యాడ్ చేస్తాను. హైలీ రికమెండెడ్ సారీ, బార్డర్ కూడా చాలా బాగుందండి. మంచి రెడ్ కలర్ శారీకి అయితే కనుక గ్రీన్ అండ్ ఎల్లో అనేది బాగా హైలైట్ అవుతూ చక్కగా అయితే కనుక మనకి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. సో కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చాలా చక్కగా ఉంది. ఆల్రెడీ ఈరోజు మన వీడియోకి నేను కట్టుకుంది కూడా సేమ్ శారీనే. సో వెండర్ దగ్గర అయితే కనుక సింగిల్ కలర్ పైన ఉంది ఇది, కలర్స్ లేదండి. నచ్చిందనుకుంటే మాత్రం చాలా 100% తీసుకోవచ్చు కళ్ళు మూసుకుని. క్వాలిటీ అయితే మాత్రం ఈ రేట్కి ఇది 100% మనకి ఇది మనీ వర్త్. అండ్ మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. ఇట్లా నేను ఎల్లో కలర్తో కూడా నేను సెట్ చేసుకుని వేసుకున్నాను చూడవచ్చు మీరు. సో అలా అయితే కనుక మనం 2-3 బ్లౌజెస్తో కూడా దీన్ని చక్కగా వేసుకోవచ్చు. లేదంటే కనుక లేస్ తీసేసి మనం ఏదైనా ఒక అనార్కలి ఆ ప్యాటర్న్లో అయితే కనుక కూడా మనం చక్కగా గౌన్ అయితే కనుక కుట్టించుకోవచ్చు. ఈరోజు అయితే కనుక ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి, నేను చెప్తాను ఆ స్పెషల్ ఏంటో కూడా. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా బ్లౌజ్ లుక్. నేను బ్లౌజ్ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు కాబట్టి నేనైతే ఈ ఫ్యాబ్రిక్ రికమెండ్ చెయ్యను. సో మీరైతే కనుక బ్లౌజ్ క్వాలిటీ, బ్లౌజ్ అయితే పక్కకు పెట్టేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి మంచి క్వాలిటీ బ్లౌజ్తో అయితే కనుక మీరు ఇట్లాగా సెట్ చేసుకున్నట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా ఎవరు కట్టుకున్నా కానీ చాలా చక్కగా అయితే కనుక మనకి కళగా ఉంటుంది. మంచి రెడ్ కలర్ చీర చాలా బాగుందండి. మీరు సింపుల్గా ఎక్కడికైనా కానీ వేసుకుని వెళ్ళొచ్చు. నైస్ కలర్, నైస్ శారీ. ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ శారీ కూడా వెళ్దాము. సో అన్ని కలెక్షన్ కూడా లింక్స్ అయితే కనుక నేను కొనుక్కున్న వెండర్ నుంచే సేమ్ అయితే కనుక నేను జనరేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో సేమ్ అయితే కనుక మీకు క్వాలిటీ వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా లింక్ మీద క్లిక్ చేసుకుని పర్చేజ్ అనేది చేసుకోండి. ఇవాళ అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి. మన సెకండ్ శారీ మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ పైన అయితే కనుక గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చైతే కనుక మనకి అంటే గ్రీన్ మీన్స్ మెహందీ గ్రీన్ కలర్, దాని మీదనే ఎల్లో ఇట్లా అయితే కనుక మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ శారీ అయితే కనుక వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగైతే కనుక లేస్ బార్డర్ అండి, సన్నన్ని లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చారనమాట. సింపుల్గా ఇచ్చారు. దీనికి కూడా ఈజీగా 2-3 కలర్ బ్లౌజ్తో కూడా అయితే కనుక మీరు చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది. చాలా అయితే కనుక సాఫ్ట్గా ఫ్లోయీగా అయితే కనుక మనకి మెటీరియల్ అనేది ఉందండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట, 80 సెంటీమీటర్లో వచ్చింది. నన్ను అడిగితే ఈ బ్లౌజ్ కన్నా కానీ మనం ఇంకేదైనా గ్రీన్ ఇట్లా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైక్ అట్లా అయితే కనుక సెట్ చేసుకుని వేసుకుంటేనే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇది కూడా అయితే కనుక మీరు లైక్ గౌన్స్ కుట్టించుకోవడానికైనా కానీ మీరైతే కనుక వాడుకోవచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఎల్లో ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చక్కగా ఫ్లోయీగా ఉందండి. మీరు చూసుకున్నట్లయితే ఇలా చాలా మెత్తగా ఉంది కాబట్టి హైలీ రికమెండెడ్. సో అంటే మల్టీ బ్లౌజెస్తో పేరప్ చేసుకుని వేసుకోవడానికైనా కానీ లేదంటే గౌన్కైనా కానీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, ఇది కూడా చాలా బాగుంది. పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇట్లాగా మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేది అయితే కనుక శారీకి బాగా హైలైట్ చేశాయనే చెప్పొచ్చు. ఇది కూడానండి సన్నని థ్రెడ్ ఎట్లయితే కనుక బార్డర్ లాగా కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. దీన్ని కూడా మీరు ఫ్యాబ్రిక్ వైజ్గా లేదు అంటే కనుక 2-3 బ్లౌజెస్తో అయితే కనుక చక్కగా మీరు సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ చూడండి అసలు ఎంత ఎంత ఫ్లోయీగా, ఎంత ఫ్లెక్సిబుల్గా, ఎంత ఎంత ఈజీ మెయింటెనెన్స్, ఈజీ వాష్లో అయితే కనుక మనకి ఈ ఓవరాల్ శారీస్ అయితే కనుక ఉండబోతున్నాయి. మెయిన్గా అయితే కనుక మన వీడియోలో ఈరోజు ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్, లో ప్రైస్ అండ్ అట్ ద సేమ్ టైం 2-3 బ్లౌజెస్తో కూడా మనం ఈజీగా ప్రతి శారీని కూడా సెట్ చేసుకునే విధంగా అండ్ ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీరైతే కనుక గౌన్స్ కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే కనుక ఉంది కాబట్టి ఇది ఒక మంచి వీడియో అవుతుందని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా మన వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కనుక మనకైతే బ్లౌజ్ అండి, వైట్ కలర్ అనమాట. దీంట్లో మనకి చిన్న బుటీ, సో ఇట్లా ఇచ్చారు.
దాంట్లోనే ఇంక్లూడెడ్ అయ్యి లైక్ సెల్ఫ్లా కనిపిస్తుంది కానీ వైట్ కలర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ అయితే కనుక స్టార్ట్ అయిందండి. ఇది కూడా బాగుంటుంది. 2-3 కలర్స్తో అయితే కనుక ఈజీగా మీరు సెట్ చేసుకుని వేసుకోవచ్చు. దీంట్లో గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, సో యాష్ అంత బాగోకపోవచ్చు కాబట్టి మిగిలిన 2 కలర్స్ కూడా మనకైతే కనుక సారీ వేసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బ్లౌజ్తో కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో కూడా కలిపి మనం 3 బ్లౌజెస్లో ఏ బ్లౌజ్తో అయినా కానీ చక్కగా అయితే కనుక మనం సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. సో ఇదైతే కనుక మనకి సారీ కంప్లీట్, ఫ్యాబ్రిక్ లెంత్ కూడా చూద్దాము ఎలా వచ్చిందని. అన్నీ కూడా సింపుల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. సో ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఫ్లోయీగా ఉన్నాయి కాబట్టి హైలీ రికమెండ్ చేస్తాను నేనైతే. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్. మెయిన్ ఇంకోటి ఏంటంటే శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోగలుగుతారు అండ్ ఈజీగా అయితే కనుక క్యారీ చేయగలుగుతారు. లాంగ్ టైం అయినా కానీ మీరు ఉండగలుగుతారు. సో సింపుల్ డిజైన్స్, చక్కగా మెయింటెనెన్స్ ఫ్రీలో అయితే కనుక బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి శారీస్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూస్తున్నామండి. దీనికి ఏంటంటే రెడ్కి అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్కి బ్లాక్ కలర్ కదా కాంట్రాస్ట్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి క్వాలిటీ ఉంది, దీనికి కూడా మంచి రేటింగ్ ఉంది. సో ఇది కూడా మీరు 2-in-1 కింద వాడుకోవచ్చు. సో దీనికి రెడ్ చాలా బాగా కనబడుతుందండి. శారీ చూసుకున్నట్లయితేనండి మనకి ఇక్కడ పళ్ళు నుంచి అయితే కనుక స్టార్ట్ అయిందనమాట విత్ టాజల్స్తోని కంప్లీట్ లుక్. మనకి శారీ అంతా కూడా ఈ విధంగానే వెళ్ళిందండి. సో ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ మీద చూపిస్తాను మీకు. దీనిలో వచ్చినటువంటి కొంచెం ఆ సెల్ఫ్ డిజైన్ లాంటి ఆ గ్లిటర్ ప్రింటెడ్ అనేది మీకు అర్థమయ్యేదానికి. దీనికైతే కనుక రెడ్ కలర్ రిలేటెడ్ చేసి మనకి బ్లౌజ్ అయితే కనుక జార్జెట్లో మంచి వర్క్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారండి. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే, ఎంత బాగా కనబడుతుందంటే కలర్ కాంబినేషన్ నిజంగా కట్టుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుందండి. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అన్నీ కూడా మంచి రేటింగ్స్, అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్, బడ్జెట్ రేంజ్ మెయిన్గా అయితే కనుక మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను జస్ట్ ఐడియా కోసం అయితే కనుక సెట్ చేశానండి, లైక్ కొంచెమైనా మీ మోడల్ అర్థం అవ్వాలనేసి. సో బ్లౌజ్ని ఇలా పెట్టి ఇలా చూపిస్తేనే ఎంత బాగుంది, మనం కట్టుకున్న తర్వాత లుక్ ఇంకెంత బాగుంటుందో మీరైతే అంజాన్ వేసుకోవచ్చు. మంచిగా వచ్చిందండి బార్డర్, స్కాలప్ బార్డర్లో అయితే కనుక కింద మనకి కట్వర్క్ లాగా హ్యాండ్స్ దగ్గర వచ్చింది కాబట్టి నెక్ దగ్గర కూడా మీరు చక్కగా కట్లో అయితే కనుక మంచి డిజైనర్ కాన్సెప్ట్లో స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే మాత్రం ఇంకా వేరే చాలా శారీస్ మీదకి మనం అయితే కనుక ఈ బ్లౌజ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ చాలా వాటి మీద వస్తుంది కదా అండి, కాబట్టి మీకు అయితే కనుక ఇది కూడా ఆ పరంగా చూసుకున్నట్లయితే కనుక సారీ అండ్ బ్లౌజ్ మీకు మనీ వర్తే అవుతుందని నేను అనుకుంటున్నాను. మంచి కలెక్షన్స్ అయితే కనుక బడ్జెట్ రేంజ్లో చూసి అండ్ అన్నీ బాగుండాలి, ఫ్యాబ్రిక్ యూజ్ అవ్వాలి, కొనుక్కుంటే శారీని 2-3 బ్లౌజెస్తో రిలేట్ చేసి వేసుకోవాలి, ఫ్యాబ్రిక్లా యూజ్ చేయాలని చెప్పి నేను చాలా సెర్చ్ చేసి అయితే కనుక ఈ కలెక్షన్ అంతా తెప్పించాను. తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సో నా కష్టం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ చూడండి అండి ఎంత బాగుందో. రీసెంట్గా మనం ఒక లేసెస్ వీడియో ఇచ్చాం మీకు గుర్తుండే ఉంటుంది. పర్టికులర్గా అయితే కనుక ఇలాంటి లేస్ వీడియో దానిలో కూడా చూపించానండి నేనైతే కనుక. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. ఐ థింక్ 150 or 190 నుంచి స్టార్టింగ్ అయితే కనుక స్టార్ట్ చేస్తూ మనం దగ్గరగా 300 బిలో రేంజ్లో అయితే కనుక ఒక 14-15 న్యూ లేసెస్ అయితే కనుక ఇచ్చాం. సో ప్లెయిన్ శారీస్ ఉన్నా కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ శారీస్ కానీ ఇట్లా అయితే కనుక లుక్ అనేది రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే కనుక బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి. సో ఇది కూడా అంతే పింక్ కలర్, జనరల్గా అందరికీ కూడా ఇష్టం ఉండేటువంటి అందరి ఫేవరెట్ కలర్. సో సింపుల్గా డాటెడ్ బూటీతో అయితే కనుక వచ్చింది. మీరు ఇలా అయితే కనుక గోల్డ్ కలర్ లేస్ ఎప్పటికీ ట్రెండే ఉంటుందండి మనకి. చాలా బ్లౌజెస్తో కూడా చక్కగా వీటిని అయితే కనుక మనం సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది, మంచి హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా అయితే కనుక శారీ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇది పళ్ళు 4 సైడ్లో కూడా మనకైతే కనుక లేస్ బార్డర్తో హైలైట్ చేస్తూ అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగానే వెళ్తుంది. చాలా బాగుంది అండ్ పింక్ నచ్చే వాళ్ళందరికీ కూడా పర్టికులర్గా ఈ శారీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. 3-4 బ్లౌజెస్ కూడా దీనికైతే కనుక మనం చక్కగా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్కి వచ్చినటువంటి లేస్ బ్లౌజ్ అయితే మాత్రం జస్ట్ నార్మల్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది, ఇది అస్సలు అయితే బాగాలేదు. దీన్ని పక్కకు పెట్టే మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తోనే మనం అయితే కనుక సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను బ్లౌజ్ బాగుందంటే బాగుందని చెప్తాను, లేకపోతే కనుక బాగాలేదని చెప్తాను. బట్ సారీ అయితే మనం వదులుకోని అవసరం లేదు బ్లౌజ్ కోసం చూసుకున్నట్లయితే. లేదు నాకు బ్లౌజ్ ఖచ్చితంగా కావాలనుకుంటే మనం ఈ 10 చాలా వాటికి చూపించాము, అందులోంచి ఏదైనా నచ్చితే కనుక మీరు తీసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. దీనిలో గ్రీన్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఈ శారీ రెడ్ తెప్పించాను. సో మంచి బ్రైట్ మిర్చి రెడ్ పైన అయితే కనుక ఈ శారీ కూడా చక్కగా ప్రజెంట్ రన్నింగ్ ఉంది కదండి ఈ లేస్ బార్డర్ అయితే కనుక. సో ఈ దాని మీద అయితే కనుక వచ్చిందనమాట. దీని మీద కూడా ఒక థీమ్ వైజ్ లాగా అయితే కనుక తీసుకున్నారు, లైక్ కొబ్బరి చెట్లు, జింకలు, లైక్ ఆ థీమ్ వైజ్గా అయితే కనుక ఈ శారీ వచ్చిందండి. సో దీన్ని కూడా 2-3 బ్లౌజెస్తో ఈజీగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు మీరు.
అండ్ లేస్ కూడా అయితే కనుక 2-3 కలర్స్ బార్డర్ మీద వచ్చింది, రెడ్ దాని మీద షేడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అట్లా వచ్చింది. కాబట్టి లేస్ బట్ అయినా సరే మీరు ఈ ప్రింట్లో ఉన్నటువంటి మల్టీ కలర్స్ని బట్ అయినా సరే బ్లౌజ్ అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్, క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. జార్జెట్ మెటీరియల్ లైక్ మీరు చూస్తుండొచ్చు, మీరు మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుందని అనుకుంటున్నానండి. సో చక్కగా ఎగురుతుంది, గాలి కూడా మీరు చూడవచ్చు, మంచి ఫ్లోయీ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ అనమాట. సో మీరు బ్లౌజ్ని కూడా సెల్ఫ్గా కుట్టించి పెట్టుకుంటే దీనికి రిలేట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక దీంతో ఉన్నటువంటి ఇంకేదైనా మల్టీ కలర్స్లో కూడా ఉన్నటువంటి వీటిలో ఎనీ కలర్తో కూడా మీరు అయితే కనుక బ్లౌజ్ అనేది సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బాగుందండి, మంచి కలర్, గ్రీన్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఒక చాయిస్ మీ ఇష్టం అనమాట. సో ఇట్లా వస్తుంది మనకి శారీ అనేది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది, ఇది కూడా ఒక రికమెండెడ్ సారీ క్వాలిటీ వైజ్గా. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి, దీన్ని కూడా మీరు ఫ్యాబ్రిక్ లాగా వాడుకుని మీకు నచ్చినట్టుగా ఏదైనా గౌన్ కూడా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. చూడండి అసలు అంతే, ఒక గుప్పిట్లాగా వచ్చేసింది ఈజీగా, బట్ సారీ క్వాలిటీ మాత్రం సాఫ్ట్గా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, పట్టుకుంటేనే జారిపోతుంది అసలు. ఈ ప్రజెంట్ ఈ ప్రింట్ కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది, స్కర్ట్స్ చేయించుకోవచ్చు, గౌన్స్ చేయించుకోవచ్చు, దీంతో కూడా 5-6 వెరైటీస్ బ్లౌజెస్ని కూడా అయితే కనుక మనం సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది, హైలీ 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 రికమెండెడ్, 5-స్టార్ రేట్లో. సో నేను ఎంతగానో చెప్పానంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. దీంట్లో కూడా 3-4 వెరైటీ కలర్స్ ఉన్నాయండి, కానీ ఈ కలర్ మాత్రం ఉన్న వాటిలో నాకు చాలా బాగా అనిపించింది. సో దీనికైతే కనుక మనకి గ్రీన్ కలర్లో ఈ విధంగా అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చింది. సో మీరు దీన్ని గుర్తించుకుని కూడా లైక్ స్టిచ్చింగ్ అనేది చేయించుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక శారీ చూసుకున్నట్లయితే కనుక దీనిలో కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, బేబీ పింక్ ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, షేడ్స్ ఉన్నాయండి దీనిలో కూడా. సో ఎనీ బ్లౌజ్తో కూడా అయితే కనుక మీరు చక్కగా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే కనుక ఈ ప్రింట్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రింట్ కాబట్టి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం ఈ వీటిలోండి ఏదైనా తీసుకోవచ్చు అండి. మీకైతే మంచి వీడియో నేను ఇచ్చానని అనుకుంటున్నాను, అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్, లెంత్ అంతా కూడా చక్కగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ చీర కూడా నేను ముందు ముందు రాబోయే వీడియోలలో కూడా నేను కట్టుకుని చూపిస్తాను. సో ఇది చూడండి అసలు ఎంత ఉందో, ఇంతే చీర మొత్తం ఇంతేనండి. సో మనకి అసలు పట్టుకుంటేనే రావట్లేదు చూడండి, మొత్తం ఇట్లా జారిపోతుంది అనమాట, అంత బాగుంది ఈ చీర కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, ఇదేంటంటే స్కాలప్ బోర్డర్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి లెహరియా శారీ. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు లింక్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా శారీలోకి వెళ్తారు కాబట్టి పక్కన ఇంకా కలర్స్ ఉంటే కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక ఉన్న వాటిలో మంచి కలర్స్ వేరే తీసుకొచ్చానండి. ఎల్లో కూడా చాలా బాగా అనిపించింది, మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్తో, డార్క్ వైన్ కలర్ బ్లౌజ్తో లైక్ మీరు వేసి చూసుకోండి. సింపుల్గా వేసుకోవడానికి కూడా మనకి ఈ శారీస్ అయితే కనుక చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం లెహరియాస్ ఎప్పుడు కూడా ట్రెండింగే కదా అండి, ఇవి కూడా మనకైతే కనుక గౌన్కి చక్కగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇదైతే కనుక బ్లౌజ్, బ్లౌజ్కి వచ్చినటువంటి డాటెడ్ వైట్ డాటెడ్ డాట్స్ అనమాట. తర్వాత స్కాలప్ బార్డర్లో అయితే కనుక మనకి మిర్రర్ వర్క్లో వచ్చినటువంటి బార్డర్, ఇది కూడా చాలా బాగుందండి. మెయిన్గా గ్రీన్ కలర్, వైన్ కలర్, డార్క్ వైన్ కలర్, డార్క్ బ్లూ కలర్ లైక్ ఇట్లా కూడా మీరు అయితే కనుక కాంట్రాస్ట్లో కూడా చక్కగా ఈ శారీకి అయితే కనుక మీరు సెట్ చేసుకుని కూడా శారీని అయితే కనుక వేసుకోవచ్చు. శారీ వేసుకుంటే లుక్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఏదైనా లేకపోతే మల్టీ కలర్ ఆల్ ఓవర్ మల్టీ కలర్స్ ఏదైనా వచ్చిన బ్లౌజ్తో కూడా అయితే కనుక దీన్ని చక్కగా వేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్యాబ్రిక్ లాగా అనుకుని దీన్ని కూడా గౌన్ కుట్టించుకోవచ్చు. బార్డర్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్లో వచ్చింది. సో ఇది ఒక శారీ అనమాట మనకి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, ఎప్పుడైనా కానీ బ్లాక్ దాని మీద పింక్ సాలిడ్ కలర్, హైలైట్ కలర్. దీనికైతే కనుక వచ్చినటువంటి బార్డర్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది లేస్ బార్డర్ కూడా. సో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాం, కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందని. మెయిన్గా కలర్ కాంబినేషనే కాదు, ఇది క్వాలిటీ కూడా అంతే బాగుందండి. ఇది కూడా హైలీ రికమెండెడ్ శారీ క్వాలిటీ వైజ్ అండ్ కలర్ వైజ్. అండ్ బడ్జెట్ రేంజ్లో ఉంది కాబట్టి ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా బార్డర్ అండి, 4 సైడ్లో కూడా మనకైతే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది, చాలా బాగుంది. ఎవరు కట్టుకున్నా కానీ చాలా చక్కగా కనబడుతుంది. మెయిన్గా దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే ఇంకా సూపర్ అండి, ఏం డౌట్ లేదు, చాలా బాగా కనబడుతుంది అనమాట. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజే వచ్చింది, కాకపోతే మనకి ప్లెయిన్గా వచ్చింది.
సో చూద్దాము. అలా కూడా మనం అయితే కనుక దీంట్లో కూడా గ్రీన్ కలర్ స్టెమ్స్ లాంటివి ఇట్లా అయితే కనుక వచ్చాయి కదా, లైక్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూసుకోండి, ఈజీగా అయితే కనుక వేసుకోవచ్చు. 2-3 బ్లౌజ్తో కూడా సెట్ చేసుకుని ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి లేస్ బార్డర్, ఇదైతే కనుక మనకి పింక్ కలర్ దీనికి వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్. లైక్ మీరు ఆ గాలి కూడా చూడవచ్చు ఎంత ఫ్లోయిగా అయితే కనుక ఫ్యాబ్రిక్ మనకి మూవ్ అవుతుందని. ఈ పర్టికులర్ డిజైన్ కూడానండి మనకైతే కనుక 3-4 బ్లౌజెస్తోనే కాదు, ఈజీగా అయితే కనుక మనకి అనార్కలీ పర్టికులర్ గౌన్స్ కూడా అయితే కనుక మీరు యూజ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. కలర్ కాంబినేషన్ యాక్చువల్గా చాలా బాగుందండి, హైలైట్ కలర్ యాక్చువల్గా. ఇది కూడా నేను హైయెస్ట్ మార్క్స్ వేస్తాను, 5 out of 5 మార్క్స్ వేసేస్తాను, ఎందుకంటే క్వాలిటీ బాగుంది, మెయిన్గా క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ కలర్ చాలా కలగా ఉంది కాబట్టి తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. సింపుల్గా బ్లాక్ బీడ్స్ పెట్టుకున్న డైలీ యూజ్కి అయితే కనుక ఆఫీస్ వేర్కి మీరు చాలా ఈజీగా క్యారీ చేయగలరు, మెయింటైన్ కూడా చేయగలరు. అండ్ వాష్ కూడా మనకైతే కనుక జస్ట్ మనకి ఇట్లా వాష్ చేసిన నీళ్లు అట్లా కారినాయంటే కనుక ఈజీగా మనకైతే కనుక డ్రై అయిపోతుందండి. కాబట్టి ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి కంప్లీట్గా చూడండి, అసలు ఎంత చిన్నగా అయిపోయిందో చూడండి. సో ఇట్లాగా సో బాగుందండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, టూ గుడ్, ఈ రేట్కి ఇది వర్త్. నెక్స్ట్ మరొకసారి వైట్ పని అయితే కనుక ఈ 3D డిజైన్ ఎంత బాగా కనబడుతుందో ఒకసారి అయితే కనుక చూడండి మీరు. ఇది కూడా అవుట్లైన్ అయితే కనుక ఇట్లా సన్నని లేస్ బార్డర్ లాంటిది ఇచ్చారండి. ఈ 3D డిజైన్ అయితే కనుక మాత్రం వైట్ని ఇంకా కూడా హైలైట్ చేసేసిందని చెప్పొచ్చు, చక్కగా వచ్చింది. చిన్న ఫ్లవర్ అయినా లైక్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అనేది మంచి కలగా కనిపిస్తుందండి దీనిపైన వైట్కి గ్రీన్. అలాగే దీనిపైన అయితే కనుక మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది అయితే కనుక తీసుకున్నారు. ఇది కూడా చాలా నైస్ డిజైన్, 3D డిజైన్. దీంతో కూడా మీరు 2-3 బ్లౌజెస్ ఈజీగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది కూడా మీరైతే కనుక ఫ్యాబ్రిక్ లాగా ఏదైనా గౌన్ లాగా కూడా మీరైతే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇది కూడా మల్టీ యూజ్ వస్తుందండి. ఇట్లాంటి శారీస్తో ఏంటంటే కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా చక్కగా స్లిమ్గా కనబడతారండి. మెయిన్గా జార్జెట్స్ మెయింటెనెన్స్ ఉంటాయి అండ్ కట్టుకుంటే కూడా స్లిమ్గా ఉంటాం కాబట్టి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఎవరైనా కానీ అమ్మాయిలందరూ లేడీస్ అందరూ. సో మీరైతే కనుక చూడండి, ఇది కూడా చాలా బాగుంది, బడ్జెట్ రేంజ్ సారీ అనమాట. ఇది మనకైతే కనుక బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్తో కూడా మీరు వేసుకోవచ్చు సెల్ఫ్ లాగా సారీ బ్లౌజ్ లాగా. అండ్ ఇంకొకసారి వేసుకున్నప్పుడు మీరు గ్రీన్ వేసుకోవచ్చు, ఇంకొకసారి వేసుకున్నప్పుడు మీరు పింక్ రిలేట్ చేసుకోవచ్చు. అలా చూసుకున్నా కానీ మీకు అయితే కనుక ఇది కూడా మీకు మల్టీ యూజ్ పని అయితే కనుక చాలా చక్కగా మనకి ఈ సారీని వేసుకున్నప్పుడల్లా న్యూ లుక్ అయితే కనుక తీసుకురావచ్చు అండి. చాలా బాగుంది చీర అయితే కనుక, ఇది కూడా హైలీ రికమెండెడ్. సో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ సారీ. మరొక సారీ అండి, ఎల్లో కాంబినేషన్. ఇది కూడా మనకైతే కనుక లైక్ వేవ్ స్టైల్లో అయితే కనుక వచ్చింది, లైరియా కాన్సెప్ట్ స్టైల్లో అయితే కనుక లైక్ డిజైన్ అయితే తీసుకున్నారు. దీనికి ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా ఇట్లా మనకి లేస్ లాగా వచ్చిందండి. ఇంతకుముందు మనం ఒక టెల్లర్లో చూసాం కదా లహేరియా కాన్సెప్ట్లోనే, అదేమో లైట్ వెయిట్ స్కాలప్ బార్డర్ వచ్చింది, ఇదేమో మనకైతే కనుక ఇట్లా లేస్ బార్డర్లో వచ్చింది. సో ఇదైతే కనుక మనం లైక్ పళ్ళు కాన్సెప్ట్ అండి. టజిల్స్ అయితే కనుక రెండు సింపుల్గా అయితే కనుక మనకి ఇచ్చేసి కంప్లీట్గా అయితే కనుక సారీ అంతా కూడా ఈ విధమైనటువంటి డిజైన్లోనే ఇచ్చారండి. యాక్చువల్గా ఎల్లో చాలా బాగుంది, దీనికి గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన డార్క్ వైన్ డార్క్ బ్లూ మీరు సెట్ చేసుకుని చూడండి అండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉండేటువంటి బ్లౌజ్ ఏదైనా కానీ దీనికి రిలేట్ అవుతుంది, దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినది ఏదైనా కానీ దీనికి కూడా బాగానే ఉంటుందండి. సో ఇట్లా అయితే కనుక ఉంటుంది. మెయిన్గా గ్రీన్ చాలా బాగుంటుందండి, దాన్ని తిరుగులేదు ఇంకా అసలు. ఇదైతే కనుక జస్ట్ నార్మల్ క్వాలిటీలో వచ్చింది, మీకు కావాలంటే లేస్ వేరే దానికి యూజ్ చేసుకోండి. బ్లౌజ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే పనికి రాదు, జస్ట్ నార్మల్ క్వాలిటీ ఉంది. అది కూడా రా సిల్క్ ఇచ్చారండి. నేనైతే బ్లౌజ్ అయితే రికమెండ్ చేయను, బట్ శారీ అయితే మాత్రం చక్కగా ఫ్లోయీగా ఇట్లా చూడండి మంచిగా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది, నైస్ ప్యాటర్న్. యాక్చువల్గా వేసుకుంటే కట్టుకుంటే ఎల్లో కూడా బాగుంటాయండి, ఇలా మంచి కలర్. సో మనకైతే కనుక కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది. మీకు ఇందులో ఉండి ఏ శారీ నచ్చినా కానీ మీరు హ్యాపీగా తీసుకోండి, ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు అన్ని లింక్స్ కూడా ఉంటాయి. మెయిన్ లింక్ అన్ని లింక్స్ ఉన్నటువంటిది ఫస్ట్ ఉంటుందండి, యూఆర్ఎల్ పోస్ట్ యూఆర్ఎల్ అనేసి మెయిన్ లింక్ ఉంటుంది. దానిలో కానీ చెక్ చేసినా కానీ మీకు అన్నీ ఒక దగ్గరే కనబడతాయి, మీరు ప్రతి లింక్ కూడా క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సో అన్ని డీటెయిల్స్ అయితే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి అండి, ఫాస్ట్గా స్టాక్అవుట్ అయిపోతున్నాయి. సో ఒకవేళ ఏదైనా స్టాక్అవుట్ అయిపోతే కనుక ఖచ్చితంగా ఆ ఫోటోని నేను కోడ్ కోసం కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చామండి, యాక్చువల్గా అందులో కూడా ఇలాగే అయింది, 3 చీరల్ని స్టాక్అవుట్ అయిపోతే వేరే వెండర్ దగ్గర లేకపోతే నేను పక్కన పెట్టుకున్నానండి. వీడియోలో కూడా వేయలేదు, ఎందుకంటే
అందరూ అవే అడుగుతున్నారనమాట. కోడ్ 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 లింక్ అంటే ఆ కోడ్ వెళ్ళి నేను సెర్చ్ చేస్తే కూడా నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఏవేవో వస్తున్నాయి పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ. నేనేం చేస్తాను చెప్పండి? సో మీకు కూడా సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను అలా పక్కన పెట్టేటి ఎన్నెన్నో ఉంటున్నాయి. తీరా నేను వీడియో అంతా చూసుకుని నేను చేసి అప్లోడ్ చేసే టైంకి అయితే కనుక వెండర్ దగ్గర నుంచి కాపీ లింక్ చేద్దామంటే స్టాక్ ఉండట్లేదు. సో అందుకోసమే నేను కమ్యూనిటీ పోస్ట్ చేసేస్తున్నానండి. వీటిలోంచి కూడా ఏదైనా ఒకవేళ స్టాక్ అవుట్ అయితే కనుక తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. మీరు లింక్ కోడ్ అని అడిగే అవసరం లేదు. ఇంత టైం ఇచ్చి నేను మీకు మీ టైం వేస్ట్ చేయకూడదని నాకు తెలుసు కాబట్టి నేను చిన్న వివరణ అయితే ఇస్తున్నాను అనమాట. సో అడిగే అవసరం లేదండి, నేను ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టాక్ అవుట్ అయిపోతే షేర్ ఆప్షన్ అనేది రాదు, వేరే వెండర్ దగ్గర కూడా లేకపోతే చేయగలిగింది మనం ఏది లేదు. ఉంటే కనుక నేను చూసి తప్పకుండా మీకు జనరేట్ చేసి పెడతాను. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.